13వ కీర్తన 5వ చరణం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. ఎంత చక్కని మాట ఇది! దావీదు పై వచ్చిన భాగాల్లో దేవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు, నాకెందుకు విముఖుడుగా ఉంటావు, ఎంతకాలం చింతపడతాను, నా శత్రువులు నా మీద విజయం పొందుతూ ఉన్నారు, తాము హెచ్చించుకుంటున్నారు అని ఏకరు పెట్టిన దావీదు ఇప్పుడు తన నిశ్చయతను తెలియజేస్తున్నాడు. నేనైతే నీ కృపయందు అని అంటున్నాడు. అనగా దేవుని అనుగ్రహం మీద నమ్మకం ఉంచాడు, ఆయన రక్షణలోనే ఆనందం ఉన్నది. నేనైతే నీ రక్షణ విషయమై నా హృదయము అని అంటూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, దేవుని రక్షణ విషయంలోనే మనకు ఆనందం, ఆయన హృదయము హర్షిస్తున్నదట. దేవుడు అనేకమైన మేళ్ళు చేశాడు, మహోపకారాలు చేశాడు, గనుక ఆయన్ను కీర్తిస్తాను అని అంటున్నాడు. అంటే అంతవరకు కూడా దావీదు మనసులో ఎంతో సంఘర్షణ, ఎంతో పోరాటం కొనసాగింది. అయితే ఆ పోరాటంలో, ఆ సంఘర్షణలో గెలుపొందినట్లుగా చూస్తున్నాం. తన మనసుల్లో అనేకమైన ఆలోచనలు అవన్నీ కూడా పోయి ఇప్పుడు నమ్మకం, ధైర్యం సమకూడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఆందోళన చెందినటువంటి యొక్క మనసుకి దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా గొప్ప ఉపశమనం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మీద నమ్మకం ఉంచడమే ప్రతి విధమైనటువంటి వ్యాధికి ఔషధం. ప్రపంచాన్ని జయించేది నమ్మకమే. మనం జయించాలి అనంటే మన దృష్టి మన మీద నుంచి, మనకున్న కష్టాల నుంచి దేవుని వైపు మరలించాలి. పరిస్థితులను దేవుని మీద నమ్మకంతో చూస్తే నిరాశ, నిరుత్సాహం ఇవన్నీ కూడా మనకు తొలగిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నాం? మన నమ్మిక ఎవరి మీద? మన మీద దేవుని కృప ఉన్నదా? దేవుని కృపకు మనం పాత్రులమేనా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దావీదైతే దేవుని కృప మీద నమ్మిక ఉంచాడు. ఆయన రక్షణలోనే అతని హృదయం హర్షిస్తున్నదట. మన హృదయం రక్షణ నందినందుకు హర్షిస్తున్నదా? దేవుడు మనకు అనేకమైన మేళ్ళు చేశాడు కదూ, మరి దావీదు వల్లే మనం ఆయన్ను కీర్తిస్తూ ఉన్నామా? నాకు దేవుడు మహోపకారములు చేశాడు, అందుకు నేను ఆయన్ను కీర్తించదను అని అంటూ ఉన్నాడు. దేవుడు మాకు మేలేం చేశాడు అని ప్రశ్నించేవారు అనేకులు. దేవుడు మనలను ఆయుష్, ఆరోగ్యమునిచ్చి నడిపించటలేదా? మనము చాలాసార్లు మా బలం, మా శక్తి అనుకుంటున్నాం. ఆ బలం దేవుడిచ్చినది కాదా? గనుక మన బలం, మన శక్తి అనుకునే కంటే దేవుడిచ్చినవే అని మనసారా ఒప్పుకొని ఆయన మీద నమ్మకం ఉంచుదాం. ఆయన రక్షణలోనే ఆనందిద్దాం, సంతోషిద్దాం. దేవుడు మనకెన్నో మేలు చేశాడు కనుక ఆయన మనసారా కీర్తిద్దాం. ఏదో పెదవుల నుండి కాక మనకు చేసిన మేళ్ళను బట్టి. చాలాసార్లు మేలు అనగానే భౌతికపరమైన అవసరాలు, శారీరక రోగాలు తొలగిపోవడం అని అనుకుంటారు. అలా కానే కాదు, ఆధ్యాత్మికంగా మనసులో ఉల్లాసాన్ని కలిగి ఉండడమే నిజమైన ఆనందం. అట్టి ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడు, శాంతి ప్రదాత మనకుండగా మనకు భయమేలా? కనుక ఆయనను వేడుకుందాం. శాంతి సమాధానంతో మన జీవితాన్ని కొనసాగిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.